ఆయన సంపద సృష్టిలో సంపద సృష్టి మీద చాలా బొరపెట్టినట్టుగా కనబడతా ఉంది. మేమేం అనుకున్నామంటే ఎన్నికల ముందు అమ్మ సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టిస్తారా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సంబంధించినటువంటి సంపద సృష్టిస్తారా అని చెప్పి అనుకున్నాం. గడిచినటువంటి 100 రోజులుగా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా సంపద సృష్టించడం మీద పూర్తి స్థాయి బొరబెట్టాడు ఆయన. దాంట్లో భాగంగా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇది ఏ రకంగా సృష్టించుకోవాలనేటువంటి దాని మీద ఇంకా మరింత బొరబెడతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వారికి సంబంధించినటువంటి ప్లాంట్ల మీద వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థల మీద వారు బొరబెడతా ఉన్నారు. మీరు చూసే ఉంటారు ఏ రకంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత హెరిటేజ్కి సంబంధించినటువంటి షేర్ వాల్యూ ఎలా పెరిగిందో మీరు చూసుంటారు. అంటే హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం షేర్ వాల్యూ పెరిగినట్ట, చంద్రబాబు నాయుడు గారి కంపెనీ షేర్ వాల్యూ పెరిగినట్ట. సో ఇవన్నీ ప్రజల తాలూకా అభిప్రాయాలు. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి 4వ సారి ముఖ్యమంత్రి, ఆయనకి మొదటి నుంచి ప్రజలు మనకు ఓట్లు వేసినంత వరకే వాళ్ళు అవసరం తప్ప ఓట్లు వేసిన తర్వాత వాళ్ళతో మనకు పని లేదు అనేటువంటి అభిప్రాయం వారికి. నేను ఏం చెప్పినా నమ్ముతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేటువంటి అపోహ ఆయనకి. చివరికి ఇవన్నీ కూడా ఏ రకంగా కేవలం 100 రోజుల్లో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత లేదు. ఇన్ని రకాలుగా ఈరోజు ఇసుక దొరకట్లేదు, ఈరోజు భవన కార్మికులకు అవకాశం ఏ రకమైనటువంటి వ్యాపకం లేదు, నిత్యావసర వరు ధరలు ఏ రకంగా పెరిగిపోయాయి చూసాం, ఏ రకంగా వరదలు వస్తే కనీసం హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితులు చూసాం, స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు 100 రోజుల్లో తీసుకుని వచ్చారు. చివరికి మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటంటే అసెంబ్లీలో టీవీ వేసి దాన్ని చూసి భయం వేస్తుందని అన్నాడు. మరి ముఖ్యమంత్రి భయపడితే మరి మిగిలిన ప్రజలు ఏమైపోవాలి? ప్రజలు భయపెట్టేటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చారు. అంటే అన్ని ప్రజల తాలూకా అవసరాలు, వాళ్ళ తాలూకా ఓట్లు, వాళ్ళ తాలూకా వీరికి అధికారం, ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరి ఎడంకాలతో తన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయగలం మనం? చివరి నిన్న హర్యానాలో ఫలితాలు వచ్చిన తర్వాత లేనిపోయిన అనుమానాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఎవరన్నా ఊహించారా హర్యానాలో నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత? అని నాకు తెలిసి దేశంలో ఉన్న అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీ అని చెప్పి చెప్పినాయి ఎగ్జిట్ పోల్స్. నేను కూడా మొన్న మన రాష్ట్రానికి సంబంధించిన కేకే ఎవరో ఉన్నారు కదా, వారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో 160 తెలుగుదేశం అలాగే వచ్చే పని. అక్కడ కూడా చెప్పాడు ఆయన 75కి 64 సీట్లు వస్తాయని, 90కి 75 సీట్లు వస్తాయని చెప్పి చెప్పాడు హర్యానాలో. అంటే లేనిపోయినటువంటి అనుమానాలు కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి. సరే అవన్నీ దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి, మన స్థాయిలో కాదు దేశ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇవన్నీ జరుగుతాయి, ఏదేమైనప్పటికీ ప్రజా తీర్పు అనేటువంటిది ఉంటుంది. దానికి రానటువంటి కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి గతంలో 2019లో ఏ రకమైనటువంటి గతి పట్టిందో అది పడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను మొన్న సంబంధించినటువంటి స్థానిక కార్మిక సంఘాల నేతలతో మాట్లాడినప్పుడు వారు బయటపడలేదు, కానీ ఎందుకంటే మమ్మల్ని అనేక మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము ఏ రకంగా గౌరవం ఇచ్చాం, ఏ రకంగా వారిని కూర్చోబెట్టి మాట్లాడాం, ఏ రకంగా ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడారు, ఎంత సమయం కేటాయించారు అనేటువంటి చూసాం. మొన్న విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కార్మిక సంఘాల నేతలు అందరూ కలిసి వెళ్తే ఒక బాత్రూమ్ పక్కన నించోబెట్టి నోటుకొచ్చింది తిట్టి వాళ్ళని పంపించారు. అడగండి, నేను చెప్పింది అబద్ధం అయితే. 3 గంటలు వెయిటింగ్, 3 గంటలు వాళ్ళని సరే తప్పలేదు వెయిట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారికి అనేక కార్యక్రమాలు ఉంటాయి వెయిట్ చేస్తారు తప్పలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి 23 సంఘాలని కూర్చోబెట్టి దాదాపు 1 గంట 40 నిమిషాలు మాట్లాడాడు. అంటే నేను వీరు అవసరం తీరిపోయిన తర్వాత ఈయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఒకసారి మీరు కార్మిక సంఘాలను చెప్పుకుంటే బాగోదు, బయటగా మన పరుగు పోద్దని చెప్పి చెప్పుకోవట్లేదు. అది అంత హీనంగా ట్రీట్ చేశాడు ఆయన. ఇంక ఈయనతోనే అఖిలపక్షం ఈయన తీసుకొని వెళ్తే వెళ్ళడం, అసలు అఖిలపక్షం కాదు నేను అనేది ఏంటంటే ఈరోజు దేశంలో ప్రభుత్వం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ
దయా దాక్షిణ్యాల మీద నడుస్తుందని చెప్పి చెప్పుకుంటున్నారు కదా, దానికి ఎవరు అవసరం? అఖిల పక్షాలు అవసరం లేదు, చెప్పేమనండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే నేను మీ మద్దతు ఉపసంహరించుకుంటాను, మీ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు దిగిరాదు కేంద్ర ప్రభుత్వం? అందరి తోళ్ళకి డిమాండ్ అదే, అది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటి దానికి క్వశ్చన్ మార్కు, అనేక అనుమానాలు, అనేక లాలూచీలు ఇవన్నీ ఉన్నాయనేటువంటిది మా అభిప్రాయం. దాని మీద స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.